నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం. సారవంతమైన భూములు, కష్టపడి పనిచేసే రైతులు, వరి, పసుపు, జొన్న, మొక్కజొన్న, చెరుకు వంటి బంగారు పంటలు, మామిడి తోటలు, తాజా ఆకుకూరలు, విరివిగా పండే కూరగాయలు, ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు ఉన్న ప్రధానంగా బోరుబావుల మీదే ఆధారపడ్డ వ్యవసాయం. తెలంగాణలో గోదావరి నది ప్రవేశించేది ఈ నియోజకవర్గంలోని కందకుర్తి త్రివేణి సంగమంలోనే. ఇందూరు కంఠేశ్వరాలయం, కిలా రామాలయం, డిచ్పల్లి రామాలయం, లింబాద్రి నరసింహస్వామి, నవనాథుల సిద్ధులగుట్ట, గండి హనుమాన్లు, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వంటి పుణ్యక్షేత్రాల సంగమం ఈ ప్రాంత పవిత్రత, ఆధ్యాత్మికత, ఆప్యాయత కలబోసిన ప్రజలు ఇక్కడి ప్రత్యేకత. రజాకార్లను తరిమిగొట్టిన